హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ప్రాపర్టీస్ గైడ్. ఈరోజు మీకు ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఒక రీసేల్ ప్లాట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ వీడియో తీస్తున్నాను. నేను ప్రజెంట్ ఉన్న లొకేషన్ ఈసీ నగర్ ఇన్ చల్లపల్లి. సో దిస్ ఈజ్ ఈసీ నగర్ బస్ స్టాప్ అండ్ ఈ బస్ స్టాప్కి ఎదురుగా ఉన్నది ఈసీ నగర్ రెసిడెన్షియల్ కాలనీ. సో దిస్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ఈసైల్ టు గట్కేసర్ వయా చల్లపల్లి అండ్ రాంపల్లి. సో ఈ డైరెక్షన్లో ముందుకెళ్తే మనకి చల్లపల్లి రైల్వే స్టేషన్ వితిన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ పక్కనే చల్లపల్లి రైల్వే స్టేషన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ చల్లపల్లి రైల్వే టెర్మినల్ ఇన్ ద నెక్స్ట్ 4 to 5 months ఆఫ్ టైం. సో ఆ తర్వాత మనకి రాంపల్లి అండ్ గట్కేసర్. ఇక్కడ నుండి గట్కేసర్ వచ్చేసి అరౌండ్ 8 to 9 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మనకి ఈసీఐఎల్ తర్వాత నాచారం తర్వాత హప్సి కూడా వస్తుంది. సో ఇక్కడ నుండి హప్సి కూడా వచ్చేసి అరౌండ్ 9 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ రోడ్ అండ్ వెరీ బిజీ రోడ్. సో ఆల్ ద వే ఇట్ ఈస్ డెవలప్డ్ విత్ ఇండస్ట్రీస్ అండ్ రెసిడెన్షియల్ కాలనీస్. సో కమింగ్ టు ప్లాట్, ఏదైతే రీసేల్కి ప్లాట్ ఉందో అది వచ్చేసి మనకి ఈసీ నగర్ లేఅవుట్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ హుడా అప్రూవ్ లేఅవుట్ ఇన్ 1989. సో ఇందులో మనకి ఒక వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ సేల్కి అవైలబుల్గా ఉంది. సి ప్లీజ్ కంటిన్యూ ఇన్ ద వీడియో ఫర్ మోర్ డీటెయిల్స్ ఆన్ దట్ ప్లాట్. సో ఈ బస్ స్టాప్కి ఎదురుగా ఉన్నది మెయిన్ రోడ్ ఆఫ్ ఈసీ నగర్. సో దిస్ ఇస్ ద మెయిన్ రోడ్ ఆఫ్ ఈసీ నగర్ కాలనీ. సో మీరు ఈసీ నగర్ ఆర్చ్ చూడొచ్చు. సో ఈ ఈ రోడ్లో వెళ్ళిన తర్వాత సెకండ్ లెఫ్ట్లో ఉంటుంది ప్లాట్. సో వెరీ క్లోజ్ టు ఈసీ నగర్ బస్ స్టాప్. సో దిస్ ఇస్ సరౌండింగ్ బిల్డింగ్స్ వచ్చేసి ఈసీ నగర్ లేఅవుట్లోనివి. సో ఇది వచ్చేసి అరౌండ్ 60+ acres ఆఫ్ లేఅవుట్, విచ్ ఇస్ అప్రూవ్ లేఅవుట్ ఇన్ 1989. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇది సెకండ్ లెఫ్ట్ రోడ్ నెంబర్ 7. సో సెకండ్ లెఫ్ట్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది సెకండ్ ప్లాట్ ఆన్ రైట్ సైడ్. సో ఈ ఇంటికి ఆపోజిట్లో ఉన్న ఓపెన్ ప్లేస్ ప్లాట్ యొక్క ఏరియా. సో ప్లాట్కి బౌండరీస్ లేవు. సో వన్స్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఓనర్ని అడిగితే అవి మెజర్ చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్లాట్ ఏరియా విత్ 280 square yards విత్ వెస్ట్ సౌత్ కార్నర్. ఇది ఒక ప్లాట్ ఓపెన్ ప్లేస్ ఉన్నదంతా కూడా ప్లాట్ యొక్క ఏరియా. సో దిస్ ఇస్ సౌత్ సైడ్ విత్ 30 feet road ఎలక్ట్రిక్ పోల్ నుండి ఇక్కడ వరకు అరౌండ్ 72 feet టువర్డ్స్ సౌత్. అదేవిధంగా ఇది వెస్ట్ సైడ్ రోడ్. సో ఇప్పుడు ప్రజెంట్ రోడ్ కనిపిస్తలేదు, బట్ ఇన్ కంటిన్యూషన్ యూ కెన్ సీ ద రోడ్ యాజ్ పర్ ద లేఅవుట్ విచ్ ఇస్ 30 feet road. సో విచ్ ఇస్ పాసింగ్ త్రూ దిస్ వే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్లాట్. సో వెస్ట్ సైడ్ వచ్చేసి అరౌండ్ 35 feet ఉంటుంది. సో టోటల్గా 280 square yards విత్ వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్. సో ఈ ప్లాట్ తర్వాత ఇంకొక ప్లాట్ ఉంటుంది, ఆ తర్వాత హౌస్. సో ఇది ఈసీఎల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి వేసిన లేఅవుట్ ఇన్ 1989 విత్ హుడా అప్రూవల్స్. సో క్లియర్ టైటిల్ లేఅవుట్. సో యూ కెన్ సీ ద సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద ప్లాట్. సో మీరు ఈ రోడ్ ద్వారా వెళ్ళినా మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్, ఇక్కడ వెహికల్స్ వెళ్తుంది. సో ఎవరైతే ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ సరౌండింగ్స్లో ఉండాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ ఇన్ క్లియర్ టైటిల్ లేఅవుట్ అండ్ వెరీ క్లోజ్ టు చల్లపల్లి రైల్వే టర్మినల్, జస్ట్ హార్డ్లీ 800 meters. సో ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ ప్లాట్ యూ కెన్ రీచ్ మీ అవుట్ ఆన్ మై కాంటాక్ట్ నెంబర్ 8309062153. థ్యాంక్ యూ. సో ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ద వీడియో, జస్ట్ ఐ వాంట్ టు షో ద డీటెయిల్స్ ఆన్ పార్క్, ఈసీ నగర్ కాలనీ పార్క్. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద పార్క్. సో బ్యూటిఫుల్లీ మెయింటైన్ విత్ ల్యాండ్స్కేపింగ్ అండ్
ఇది ప్లాంటేషన్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా. సో ఇట్ ఈస్ ఈవినింగ్ టైమ్, సో సో మెనీ గైస్ కేమ్ ఫర్ ప్లే. సో థ్యాంక్ యూ.